జిల్లా పెడంలో మొత్తానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రజాగలం యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెడంలో ఇంతకుముందే ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డిని బేస్ చేసుకుని అధికార పక్షాన్ని ఏదైతే ఫెయిల్యూర్స్ అనే అంశాన్ని బేస్ చేసుకొని కూడా కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కోడికత్తి గొడ్డలిపోటు డ్రామాలు అయిపోయినాయి, ఇప్పుడంతా గొలకరాయి డ్రామా అంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది ఈ సభలో. మరి నాపై విసిరిన రాయి కనిపించింది, పవన్ కళ్యాణ్పై విసిరిన రాయి కనిపించింది, కానీ జగన్మోహన్ రెడ్డిపై విసిరిన రాయి ఏమైంది అని కూడా చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్గా అడగడం జరిగింది. సో దీని ప్రకారం చూస్తూ ఉంటే ఇది కావాలనే చేయించుకున్నారు అని చంద్రబాబు ప్రజలతో ఒక ఈ అంశంలో మీరు చాలా క్లియర్గా ఉన్నారా, ఇంతకుముందు కోడికత్తి విషయంలో మీరు అందరూ చూశారు, ఇప్పుడు రాయి అంశం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదైతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా తన వైపే చూడాలి అని చెప్పి ఒక ఆలోచనలో భాగంగా కావాలనే ఆయన రాయి ఒక గులక రాయి మీద వేయించుకున్నారని కూడా మరి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. మరి ఎక్కడ మరి జగన్పై రాయి ఎక్కడ ఉంది అని కూడా మరి కృష్ణా జిల్లా పెడంలో ఉమ్మడి ర్యాలీలో భాగంగా కూడా చంద్రబాబు పవన్లు మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని ఏ అంశాల్లో ఫెయిల్ అయ్యారో అంశాలను మాత్రం ఉతికారేసినట్టు కనిపించింది. ఇక్కడ మాట్లాడుతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను, భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను, చాలా బాధపడతా ఉన్నాడు జగన్కి అడుగుతున్నా, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేసావు, నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేని ఎందుకు మార్చావు, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నా, యువకులందరికీ చెప్తా ఉన్నా క్లాస్ వార్ అంటే ఏంటి, డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం, ఎవరెవరిని దోచుకున్నారు, జగన్ పేదవాళ్ళని దోచుకున్నారా, మేము పేదలకు అండగా నిలబడ్డామో మీరే ఒకసారి ఆలోచించుకోండి. జగన్ క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది 337 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు. కేవలం 6.22 కోట్లు మటుకే ఖర్చు పెట్టాడు. ఆవిడంది అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు, బీజేపీ మినిస్టర్. అలాగే నెలకి పోలీసులకి మొన్న మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదిక లెటర్స్ ఇస్తూ ఉంటారు, టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడని వ్యక్తి ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. మత్స్యకారులకి ఏమాత్రం ఉపాధి కల్పించలేకపోయాడు, పైహెచ్ ఉపాధి కల్పించకుండా GO217 అని చెప్పి ఈరోజున మత్స్యకారులు పొట్టగొట్టడానికి ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే జనసేన ముందుకొచ్చి ఆ GO217ని మన నర్సపూర్లో చించేసాం, దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకూడదు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి, దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించి దోపిడీ చేసిన వ్యక్తి, 900 చేనేత సంఘాలకి 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఆపుకోనించి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేసిన వ్యక్తి, మీ కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగినాయి 5 సంవత్సరాలు మీరు చెప్పండి, 10 సార్లు పైగా పెరిగినాయి కరెంటు బిల్లులు. అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో, పాస్బుక్ కావాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలంట, కొత్త పాస్బుక్ కావాలంటే చేపల చెరువు తవ్వుకోవాలంటే 1.5 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలి, చేపల దాణా షాప్ పెట్టాలంటే 2-3 లక్షల రూపాయలు ఇవ్వాలి, మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి. ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు, కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునే వాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలడు, పేకాట క్లబ్బులు నడిపేవాడు పదవులు ఉన్నది పనులు చేయడానికి కానీ పేకాట క్లబ్బులు నడపడానికి కాదు. చాలా బాధ కలిగింది, ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలని, నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద. మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడన యువత వాళ్ళని చెట్టుకి గట్టి కొట్టాడు ఈ వ్యక్తి. నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నా ఆస్తిని అతను అనుచరులు దోచేసుకున్నారు, నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయంతో బాధేసింది. మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు నాకు తెలుసు ఆ సంగతి, కానీ భారీ మెజారిటీ కావాలి, జగన్ అనే వ్యక్తికి భయం వేయాలి. ఈ ఎమ్మెల్యే పేరు చెప్పంటారా వద్దా మీరు చెప్పండి, అతనికి అంత స్థాయి ఉందమ్మ, నోట్లో చెప్పేంత స్థాయి ఉంది అతనికి. ఇక్కడ ఉన్న అందరికీ చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు, నన్ను నా కులం చేత తిట్టిస్తారు, లేదంటే బీసీ కులాల చేత తిట్టిస్తారు, ఎస్సీ కులాల చేత తిట్టిస్తారు. నేను ఒకటే బాధపడుతున్నాం, ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం మేము, మీరు ఏమి చేసినా ఎన్ని రకాలుగా తుట్లు పొడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది, అలాంటి ఏం జరగవు. నువ్వు దెబ్బ మమ్మల్ని తిట్టించే కొద్దిగా బలపడతాం తప్ప మేము బలహీనపడం.
అలాగే కలంకారీ కార్మికులకు సంబంధించి ముఖ్యంగా వారికి, ముఖ్యంగా నాకు జనవాణి కార్యక్రమంలో వచ్చింది ఈరోజున చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. సార్, వాళ్ళకి రన్నింగ్ వాటర్లో నదీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు రంగులు సరిదేదు కడగడానికి కానీ మనకి ఎక్కువ చేయడానికి రన్నింగ్ వాటర్ కావాలి. కలంకారీ కార్మికులు అడుగుతున్నది 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయాలు ఉంటే మేము నదీ మనకి వాతావరణాన్ని కాలుష్యం చేయము, అలాగే మేము బతుకుతాం, ఆ కలంకారీ బతుకుద్ది అంటే ఆ ఒక్క మాట మేము ఇస్తున్నాం. ఆయన ముందే మేము మాటిస్తున్నాం, కలంకారీ కార్మికులకి మీకు 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలాగా, మీ కలంకారీ దీన్ని మీకు పరిరక్షించేలాగా, మీ అవసరాలను తీర్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. జనసేన అధినేతగా చెప్తున్నాను, ఎన్డీఏ భాగస్వామిగా చెప్తున్నాను, మీరు యువత మమ్మల్ని మనస్ఫూర్తిగా బలంగా నమ్మండి. ఒక్క అవకాశం ఇవ్వు, ఒక అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్. మేము నిలబడతాను మీకోసం, మేమందరం బలంగా నిలబడతాం. చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే పదే ఎందుకు చెప్పానంటే మనకి పెడలలో రైతు కన్నీరు పెట్టకూడదు, చేనేత కళాకారులు బాధపడకూడదు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, ఉపాధి అవకాశాలు రావాలి, సకాలంలో ఉద్యోగాలు రావాలి. మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు. నిన్న చాలా సర్వేలు వచ్చాయి, అంటే సర్వేలు అన్నది చివరిసారి, మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాతనే వేసే అవకాశం ఉంటుంది. 11 సర్వేలు వస్తే 11 సర్వేల్లో కూడా 17 నుంచి 23 ఎంపీలు మనమే గెలుస్తున్నామని మీకు తెలియజేస్తున్నా. శ్రీరాముడు రావణాసురుని చంపాడు, మీరేం చేయాలి? జగనాసురుని ఏం చేస్తారు మీరు? వధ జరగాలనా లేదా? ఒక ఛాన్స్ అన్నాడు, నెత్తి మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టారు. ఐసుమారిగా మీరు కరిగిపోయారు. 5 ఏళ్ళు గడిచిపోయింది, ఏమైంది? గుద్దుడే గుద్దుడు, బాధుడే బాధుడు, అందరూ నష్టపోయారు, అలిసిపోయారు. మీరంతా దెబ్బలు తిని తిని అలిసిపోయి మళ్ళీ నిన్న బయలుదేరాడు కొత్త పిచ్చిగాడు, కొత్త నాటకం. బాబాయిని గొడ్డలు తోలేపేసింది ఎవరు తమ్ముళ్ళోని అడుగుతున్నా. డ్రామా ఆడాడా లేదా? ఆ నేరం మా మీద పెట్టాడా లేదా? కోడికత్తి డ్రామా ఆడాడా లేదా? నిన్నే గులకరాయి డ్రామా. ఆయన మీటింగ్ పెట్టాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేసాడు గులకరాయి, లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు, హత్యా ప్రయత్నం. అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు? నీ మీద మా కోపం కూడా ఉంది, మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు, బిర్యానీ పెడతాన్నావు, 500 రూపాయలు డబ్బులు ఇస్తాన్నావు, డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం వచ్చేసానని గులకరాయి వేసానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు. మళ్ళీ డ్రామాలు రాయుడు, డ్రామాతో మీ ముందుకు వస్తున్నాడు. అందుకే చెప్తున్నా, నీ మాట ఎవ్వరూ నమ్మరు, అది ఒక డ్రామా. నా మీద రాయి వేపిస్తావు, పవన్ కళ్యాణ్ పైన రాయలు వేపించారు, మా మీద వేసిన రాళ్ళు దొరికాయి, ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి దొరికింది ఆ తమ్ముళ్ళు. ఇంతవరకు ఆ గులకరాయి కనపడిందా మీకు? అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు. మాకు నాటకాలు వద్దు. 2014 తండ్రి లేని బిడ్డ మా నాన్న చంపేశారని వచ్చాడు. 2019 తండ్రి చనిపోయాడు, బాబాయిని కూడా చంపేశారని ఆయనే చంపేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఆ శవాలు తీసుకురావాలనుకుని వచ్చాడు. నీ సానుభూతి కోసం వస్తున్నావు, అవన్నీ జరగవని మరొక్కసారి తెలియజేస్తున్నా. మిమ్మల్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బానిసలనుకుంటున్నాడు, ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఆయనకు బానిసలుగా పనిచేయాలనుకుంటున్నాడు. అతనికి తెలిసింది ఒకటే, బటన్ నొక్కడం, అప్పు దేవడం, ఆ కంప్యూటర్ ఇస్తే ఆ ముసలమ్మ కూడా బటన్ నొక్కేస్తాడు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. దానికి పెద్ద చదువు కావాలా దానికి? తెలివితేటలు కావాలా దానికి? తెలివి కావాల్సింది సంపద సృష్టించడానికి కావాలి, సుపరిపాలనకు కావాలి, ఆదాయం పెంచడానికి కావాలి. మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటే తెలివి కావాలి.
మచిలీపట్నం ప్రజాగళం సభకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు.